ఆయన రియాక్ట్ అయిన దానికి నేను అది కరెక్ట్ కాదు అలా అనకూడదని చెప్పానండి, అంతే సింపుల్ అయిపోయింది. దాని తర్వాత ఆయన కూడా ఏం పెద్ద మాట్లాడలేదు కాబట్టి నేను కూడా దాని మీద ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను. ఆయన ఏం పెద్ద అంటే ఆయన కొంచెం ఆవేశంలో మాట్లాడారు, అంత ఆవేశం అవసరం లేదు మీరు అర్థం చేసుకోవాలన్నట్టు నేను చెప్పాను తప్ప, బట్ కామెంట్ చేయకూడదు అన్నాను. పాపం ఆయన ఏమి నాకు ఆయనతో ఎటువంటి గొడవ కానీ ఎటువంటి విభేదాలు కానీ లేవు, ఎందుకంటే మా ఇద్దరికి పరిచయం కూడా చాలా తక్కువ. సో నాకు ఎటువంటి ఇష్యూ లేదండి, కాకపోతే ఏదన్నా ఆవేశపడి కామెంట్ చేయకూడదు అన్నాను. పాపం ఆయన ఏమి నాకు ఆయనతో ఎటువంటి గొడవ కానీ ఎటువంటి విభేదాలు కానీ లేవు, ఎందుకంటే మా ఇద్దరికి పరిచయం కూడా చాలా తక్కువ. సో నాకు ఎటువంటి ఇష్యూ లేదండి, కాకపోతే ఏదన్నా ఆవేశపడి